కారంపూడి మండలానికి సంబంధించి నూతన పింఛన్లు 370 మంజూరైనట్లు ఎంపీపీ మేకల శారద శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ కంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ మండలంలో అర్హులైన లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నూతన పింఛన్లను మంజూరు చేయడం జరిగిందని వారు తెలిపారు. నూతన పింఛన్లను బుధవారం మండలంలోని పెదకొదమగొండ్ల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే, జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు, వికలాంగులకు నూతన పింఛన్లు అందించడం జరుగుతుందని ఎంపీపీ ఎంపీడీఓ తెలిపారు. పెదకొదమగొండ్ల గ్రామంలో ఎమ్మెల్యే గారి చేత పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. జగనన్న నవరత్నాల్లో ఇచ్చిన హామీల మేరకు రేపు నెల నుంచి 2750 రూపాయల పెన్షన్ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ నెల నుంచి 2750 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతూ ఉన్నారు. దానికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన మండలంలో 370 పెన్షన్లు మంజూరైన వాటిని మన శాసనసభ్యులు వారి చేత ఇప్పించడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుండి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నూతనంగా పెన్షన్లు మంజూరు కాబడిన 370 పెన్షన్లు ఈ నెల నుండి ఇవ్వమని ప్రభుత్వ ఆదేశానుసారము రేపు శాసనసభ్యుల వారిచే పెదపదమగొల్ల గ్రామంలో ప్రారంభించ